అధ్యక్ష సుదీర్ఘంగా గౌరవ శాసనసభ్యులు వచ్చి వారి నియోజకవర్గాల్లో సంస్థతో పాటు రామకృష్ణబాబు అయితే మొత్తం ఆ కార్పొరేషన్ తాలూకా ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. కానీ వారు మాట్లాడిన వాస్తవ కొన్ని విరుద్ధాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా చూసుకుంటే ఒక మనిషికి సగటున రోజుకి 150 లీటర్లు నీటిని మనం సరఫరా చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ ప్రస్తుతానికి వచ్చి వైజాగ్లో అయితే 100 లీటర్ల కంటే ఎక్కువ సరఫరా చేసే అవకాశం లేకపోయింది అధ్యక్ష. అనివార్య కారణాల వల్ల వచ్చి ఆ రకంగా జరిగింది అధ్యక్ష. అది ఒకటే కాదు, మిగతా చాలా ఉన్నాయి చెప్తాను. ముఖ్యంగా జీవీఎంసీకి చూసుకుంటే ఏలేరు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఇవాళ ప్రస్తుతంగా అక్కడిని వనరుగా మనం నీరు డ్రా చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయితే ఏలేరు రిజర్వేర్ వచ్చి ఇప్పుడున్న నీటి నుంచి డిసెంబర్ వరకు సరిపోతుంది అధ్యక్ష. ఇంకా రెండవ సోర్స్ చూసుకుంటే గోదావరి దగ్గర కాంటాక్ట్లో ఇంటేక్ బెల్ట్ పెట్టి అక్కడి నుంచి నీరు డ్రా చేస్తాం అధ్యక్ష. అది కూడా డిసెంబర్ వరకు మనకి నీరు ఉంటుంది అనేది సరిపోతుంది అధ్యక్ష. మూడవ సోర్సు రైవాడ్ రిజర్వేర్ అధ్యక్ష, అది ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ ఉంది అధ్యక్ష. అది ఈ ఆగస్టు వరకు కూడా నీరుని మరి సరిపోతుంది అధ్యక్ష. ఇక మేఘాదిగడ్ నుంచి తీసుకుంటే సెప్టెంబర్ వరకు అక్కడ వాటర్ నుంచి డ్రా చేయే అవకాశాలు ఉన్నాయని ఇరిగేషన్ వర్గాన్ని వీరు చెప్పినారు. ఇప్పుడు కూడా డ్రా చేస్తున్నాం అధ్యక్ష, అక్కడ సరిపోతుంది. తాటిపూడి అయితే సెప్టెంబర్ అది కూడా సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని సరిపోతుంది అధ్యక్ష. మేము మిగతా 3 సంవత్సరాలు ఇందాక ఆయన ఉన్నాయని చెప్పినాడు, గంభీరగడ్డ కానీ లేకపోతే కోస్తారు కానీ ముచ్చట్లో కానీ అది పూర్తిగా ఎండిపోయింది అధ్యక్ష. అక్కడ నీళ్ళని మనం డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు అధ్యక్ష. దాంతోపాటు విశాఖపట్నం నగరం వచ్చి సర్వేగంతో అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అక్కడ వచ్చి ఇండస్ట్రియల్ వాటర్ని కూడా మనం ఇవ్వాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీస్కి అయితే 20 MGD నుంచి మనం మరి ఇస్తే తప్ప వాటి అవసరాలన్నీ తీర్చే అవకాశం లేదు అధ్యక్ష ప్రస్తుతానికైతే. అదే 2034కి అయితే 35 MGD నీటిని మనం సరఫరా చేయవలసి వస్తుంది అధ్యక్ష. అదే 50 సంవత్సరానికి అయితే మాత్రం 182 మొత్తం అవసరాలు తీర్చాలి అధ్యక్ష. ఇవన్నీ చేయాలంటే మొత్తం 23.4 టీఎంసీ వాటర్ నుంచి వైజాగ్ నుంచి మనం గోదావరి నుంచి తీసి పాల్వరం ప్రాజెక్ట్ నుంచి డ్రా చేయవలసిన అవసరం ఉన్నదనేది మన అంశాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి ఇందాక దానికి సంబంధించి 3 స్టోరేజ్ ట్యాంకులు వచ్చి పెట్టాలని అనేది ఎప్పటి నుంచో ఉన్నది అధ్యక్ష. కానీ దానికి ల్యాండ్ ఎగ్జిబిషన్ జరిగింది. ఏది ఒకటి వచ్చి గోపాలపట్నం దగ్గర, 2 కొండకెళ్ళ దగ్గర, పిఎం జాబ దగ్గర, అలాగే వీకే సగం దగ్గర చెప్పారు అధ్యక్ష. అలాంటివి ఏమీ జరగలేదు అధ్యక్ష. ఊరికే అనుకున్నారు తప్ప ఆ ప్రతిపాదన కానీ ఆ ల్యాండ్ ఎగ్జిబిషన్ కానీ అవేవి కూడా వచ్చి జరగలేదు అధ్యక్ష. నేను నిన్న ఈ ప్రశ్న వచ్చిన తర్వాత ఇంతకు ముందు కూడా మనం విశాఖపట్నంలో కమిషన్ని దానికి సంబంధించిన అధికారులు అందరితో కూడా రివ్యూ చేస్తాం అధ్యక్ష. ఏమైంది మరి విశాఖపట్నం నీళ్ళకి వచ్చి రాబోయే 20 సంవత్సరాలకి ఇంకా ఇది అత్యవసరంగా సర్వేగం తెలుస్తుంది కదా, దీనికి అండస్ట్రీ వాటర్ కావాలి కదా అని డిస్కషన్లో మేము చేస్తే ఆ ప్రతిపాదనలు ఏవి కూడా అక్కడ లేవు అధ్యక్ష. అనుకోవడం మేము మాటల్లో అనుకోవడం కూర్చోడం అనుకుని తప్ప పేపర్ మీద వచ్చి వర్కౌట్ చేస్తూ ఏ విధమైన సమాచారం కూడా లేదు అధ్యక్ష. ఏమైనా సపరేట్కీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ తీసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏ పట్టణంలో కూడా నీటి సమస్యకు వచ్చి సమస్యను కూడా స్వాస్థ్యంగా అది పరిష్కారం చేయాలి, అది వచ్చి భావితరాలకు వచ్చి ఇబ్బంది లేకుండా రాబోయే 25 సంవత్సరాలకి 50 సంవత్సరాల ప్రణాళిక సిద్ధం చేయమని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దాంతోపాటు అత్యవసరంగా ఉన్న నీటి సమస్యలు ఎక్కడైనా ఉంటే వాటికి కూడా నిధుల నుంచి కేటాయిస్తాం. ఒక్కో నియోజకవర్గం కింద గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు 1 కోటి రూపాయలు చెప్పడమే కాకుండా ఈ కంటింజెన్సీ ప్లాన్ కింద రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు వచ్చినందుకు కూడా 25 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికే విడుదల చేశారు అధ్యక్ష. అందుకు ఏ పట్టణంలో కూడా నీటి సమస్య ఉన్న ప్రాంతంలో తాత్కాలికంగా ఉపశమనం కలిగించడానికి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కూడా నిధులు కూడా విడుదల చేశాం అధ్యక్ష. దీంతోపాటు తమ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తుంటే విశాఖపట్నానికి నీరు అందించే బాధ్యత ప్రభుత్వానికి స్వాస్థ్యమైన పథకం ద్వారా ఏలేరు మన పోలవరం ప్రాజెక్టు ద్వారా రాబోయే కాలం ఇస్తూ ఏదైతే ఈ ప్రాంతాల్లో స్టోరేజ్ ట్యాంక్ కూడా అత్యవసరం మధ్యస్థ దానికోసం మరి త్వరలోనే ప్రతిపాదన కూడా తయారు చేస్తూ దాన్ని నిర్మిస్తూ విశాఖపట్నానికి నీరు తెచ్చే ప్రయత్నం స్వాస్థ్య పరిష్కారాన్ని ఈ ప్రభుత్వం కనుక్కుంటుందని తమ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.